Namaste, welcome to Democratic News Channel. Today's special topic LIC. LIC గురించి నిన్న చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్ లో 49% ఉన్న విదేశీ పెట్టుబడుల వాటాను 74% తీసుకుపోతున్నట్టుగా ప్రకటించడంతో ఒక్కసారిగా LIC లో గుబులు రేగుతుంది. LIC లో పెట్టుబడిదారులంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళంతా కూడా భారతీయులే. అసలు LIC అనేది కూడా భారత ఆత్మ, భారత మూలం. ఎందుకంటే ఎలాంటి నష్టాలు లేకుండా విజయవంతంగా నడుస్తుంది संस्थ अंटे एलआईसी गा चेप्पोच्चु. चाला मंदिकि नम्मकमैन संस्थ एलआईसी लाइफ इंश्योरेंस आफ् इंडिया अंटेने चाला मंदिकि मध्य तरगति नुंचि पेदवारि नुंचि उन्नतुलु धनिकुलु अंदरू कूडा नम्मे एकैक संस्थ एलआईसी. कोट्ल रूपायल टर्नओवर తో ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే సంస్థ, లాభాలతో నడుస్తున్న సంస్థను ప్రైవేటీకరించడం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైనా నష్టాలు వచ్చే సంస్థల్ని ప్రైవేటు భాగస్వామ్యం కల్పించినట్టయితే లాభాలు తీస్తాయని ఒక అంచనా ఉంటుంది. అయితే ఇక్కడ కంపెనీ రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే గతంలో 49% వాటా ఉంది. ఎప్పుడైనా కంపెనీ రూల్స్ ప్రకారం 49% వాటా ఉన్న వాళ్ళకంటే అదనంగా ఏదైతే 51% వాటా ఉన్న వాళ్ళ కంపెనీ డైరెక్టర్స్ వాళ్ళ మాట నెగ్గుతుంది, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. అలాంటిది ఇప్పుడు 74% వాటా పెంచినట్టయితే ఇక డైరెక్టర్లు ఎవరైతే విదేశీ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించిన మాటే నెగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అసలు ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు అన్నది ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వని అంశంగా తెలుస్తుంది. గత చాలా కాలంగా చూసుకున్నట్టయితే డిజిన్వెస్ట్మెంట్ లో ప్రాసెస్ లో భాగంగా ఎల్ఐసిని కూడా పెట్టుబడులని విదేశీ నుంచి వచ్చే పెట్టుబడిని ఇన్వెస్ట్ చేయాలి, అలాగే విదేశీ మాదక ద్రవ్యం కోసం ఇన్వెస్ట్మెంట్ పెంచాలనే ఉన్నప్పటికీ చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న అంశంగా 49% మాత్రం ఇప్పటి వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఇది 74% తీసుకెళ్ళడం అనేది ప్రమాదకరంగా అయితే భావించవచ్చు. ఎందుకంటే ఎల్ఐసి అనేది ఒక సర్వీస్ సెక్టర్ అని చెప్పొచ్చు. దానికి టెక్నాలజీ అవసరం లేదు. టెక్నాలజీ ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు, కొత్త సాఫ్ట్వేర్ అవసరం లేదు. సజావుగా నడుస్తున్న సంస్థను ప్రైవేటీకరించడం, విదేశీ భాగస్వామ్యం కల్పించడం అనేది ఒక విధంగా చూడాలంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదమా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే పార్టీకి భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న స్వదేశీ జాగరణ మంచి కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరుగుతుంది. అయితే ఓవైపు మనం చూసుకున్నట్టయితే ఎల్ఐసి రికార్డుల పరంపర చూసుకున్నట్టయితే ఎల్ఐసి ఈ రోజుకి ఎల్ఐసి కొత్త రికార్డులను కూడా నమోదు చేసుకోవడం జరిగింది. పెన్షన్ గ్రూప్ పథకాల వ్యాపారానికి విభాగానికి వరుసగా 2వ సారి 100,00,000 ప్రీమియం రాబడి రావడం జరిగింది. ప్రీమియం రాబడి అనేది కూడా ఎల్ఐసికి ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది, అది తిరిగి ప్రభుత్వానికి అప్పిస్తుంది. సేఫ్గా ప్రభుత్వం దగ్గరే డబ్బులు కూడా ఉంటాయి. రేపు ఒకవేళ విదేశీ సంస్థలకు ఎల్ఐసిని అప్పగించినట్లయితే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు ఎల్ఐసి దగ్గర పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఎవరైతే సామాన్యులు ఇన్సూరెన్స్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వ భరోసా ఉంటుంది. ప్రభుత్వం దగ్గరనే అప్పు డబ్బులు ఉంటాయి కాబట్టి భరోసా ఉంటుంది. ఇప్పుడు భరోసా ఎవరిస్తారనేది కూడా ఇప్పుడు ఒక సంశయం కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఐసి అనేది చాలా అధునాతన ఓల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న సంస్థ, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినప్పటికీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి లేనంతగా నిజాయితీ, నిక్కచ్చితనం, అలాగే చూసుకున్నట్లయితే క్రెడిబిలిటీ ఉందని చెప్పొచ్చు. ఆ క్రెడిబిలిటీ ప్రకారమే ఎవరిని అడిగినా మేము ఇన్సూరెన్స్ చేస్తామని ముందుకొచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఖచ్చితంగా నాకు ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉన్న టైంలో కష్ట సమయాల్లో ఎప్పుడైనా అకాల మృత్యువు జరిగినప్పుడు, అకాలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎల్ఐసి నాకు సహాయం చేస్తుందనేది ప్రతి వ్యక్తి ఆలోచించే విషయం. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ పలు సందర్భాల్లో ఎల్ఐసి అనేది ఒక వాళ్ళకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాంటి సంస్థను విదేశీ గుత్తాధిపత్యంలో తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనేది సబబు అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు అంటే కొన్ని విషయాల్లో వోకల్ ఫర్ లోకల్ అని ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది, ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇది లోకల్ దాన్ని తీసుకెళ్లి ఎందుకు లోకల్ ఫర్ వోకల్ ఎల్ఐసి విషయంలో జరగట్లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎల్ఐసి అనేది కేవలం
భారతదేశ సంస్థల ఆధీనంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే నడిస్తే మరింతగా ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎల్ఐసి మీద పెట్టే పెట్టుబడులు ఖచ్చితంగా సాధారణ జనానివి, మామూలు ప్రజలవి డబ్బులు కాబట్టి దీనిపై ప్రభుత్వం పునరాలోచిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది స్పెషల్ టాపిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్.